క్రైస్తవ లార్డ్, ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి సమృద్ధి అని కృపచేత నింపునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట కీర్తనల గ్రంథంలోని 37వ కీర్తన 5వ చరణాన్ని చదువుదాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. ప్రియులారా, చూడండి, మన కార్యములు సఫలం కావాలి, మనం ఆశించినవి మరి ప్రభు చిత్తానుసారంగా అవి నెరవేర్చబడాలి, మన హృదయ అభిలాష సఫలం కావాలి అనుకున్నప్పుడు ఈ వాక్యం మనకు నేర్పిస్తూ ఉన్న పాఠం ఏంటి అనంటే, మనము ఆయనను నమ్ముకోవాలట, మనము మన మార్గములను ఆయనకు అప్పగించుకోవాలట. అవును, ఎందుకంటే ఆయనకు అప్పగించినప్పుడు ఆయన సమస్తమును చేయగలిగినవాడు, మనకంటే ఉన్నతమైన ఉద్దేశములు గలవాడు, ఆయన సమస్తమును చూచుచు ఉన్నవాడు, ఆయనకు మరుగైనది లేదు. గనుక మన ప్రభువుకి మనం అప్పగించుకున్నప్పుడు మన కార్యములు నెరవేర్చబడితే అందులో మనం ఒక సంతోషాన్ని చూడగలుగుతాం, హృదయ ఆనందము చేత ప్రభువుని గణపరచగలుగుతాం. కొన్ని సందర్భాలలో మనము ఆయనకు అప్పగించడానికి వెనకంజ వేస్తుంటాం. ఈ చిన్నది కూడా ప్రభుతో చెప్పాలనా, ఈ చిన్న విషయం కూడా మనం ప్రార్థన చేయవలనా అనే నిర్లక్ష్య స్వభావం మనం కనపరుస్తూ ఉంటాం. ప్రియులారా, ఏ కార్యమైనా ఆయనకు అప్పగించినప్పుడు ఆ కార్యం దేవుని మూలముగా సఫలమవుతున్నప్పుడు ఆ ఆనందం లోకంలో ఎక్కడ దొరకని ఆనందంగా కనిపిస్తుంది. చూడండి, లేఖనాల్లో పరిశుద్ధులు ఎందరో వాళ్ళు దేవునికి తమ కార్యములను అప్పగించుకొని దేవుని వలన కలిగిన ఆశీర్వాదాన్ని ఆనందాన్ని చవిచూచిన చరిత్రలు లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యూదులందరికీ శ్రమ వచ్చింది, యూదులందరికీ ఒక కష్టకాలం. శత్రువైన వాడు ఒక్కనాడు యూదుల్ని మట్టు చేయాలని కంకణం కట్టాడు. ఆ సందర్భంలో వాళ్ళు దేవునికి అప్పగించుకొని బూడిదలో కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రియులారా, రాణి స్థానంలో ఉన్న ఎస్తేరు కూడాను, నేను ఉపవసించి ప్రార్థన చేస్తాను, యూదులందరూ మీరు కూడా కలిసి ప్రార్థన చేయండి, ఉపవాస దినమును ప్రకటించండి అన్నప్పుడు వారంతా ప్రార్థించడం ప్రారంభించారు. వారు ఏ అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్వశక్తి మీద ఆధారపడలేదు, కానీ కార్యములను సఫలం చేసే దేవునికి తమను తాము అప్పగించుకున్నారు. చరిత్ర చెప్పకనే చెప్తుంది, వారు ఊహించని అద్భుతాలు వాళ్ళ కళ్ళతో చూడగలిగారండి. వాళ్ళు ఊహించని పరిణామంలో దైవ కార్యక్రమాన్ని వాళ్ళు వీక్షించి వాళ్ళు సంబరపడ్డారు. అవును, మనం కూడా ఏ చిన్నదైనా ఏ పెద్దదైనా ఎలాంటి అలక్ష్యం లేకుండా ఎలాంటి తడువు చేయకుండా మనం ఎప్పుడైతే ప్రభుకు అప్పగించుకుంటామో ఆ కార్యములు నిశ్చయముగా సఫలమవుతాయని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మరొక మాట కూడా మనల్ని పురుకొల్పుతుంది. ఈ పూట యోబు గ్రంథం 5వ అధ్యాయం 8వ వాక్యం చదివితే, అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగింతును, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ప్రియులారా, చూడండి, ఇక్కడ ప్రభువును ఎంత విశ్వసించి ఆయన ప్రభువుకు అప్పగించుకుంటున్నాడు అనేది వాక్యములో మనకు సుస్పష్టంగా మరి ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే ప్రియులారా, తనకి ఎన్నో ఆపదలు ఉన్నాయి, ఎంతో వేదన తన హృదయంలో ఉంది, ఎంతో తీరని లోటు తన హృదయంలో ఉంది. మీరు ఇంకా గనక ఈ వాక్యంలో 6వ వాక్యాన్ని చదివితే, శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. చూసారండి ఎంత నిగూఢంగా మాట్లాడుతున్నాడు.
శ్రమ బాధ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? బూడిదల నుంచి వస్తాయా, భూమిలో నుంచి వస్తాయా? కాదు కదా. శ్రమపరిచే మనుషుల యొద్ద నుంచే వస్తాయి, బాధ పెట్టే మనుషుల యొద్ద నుంచే వస్తాయి. అంటే అంత వేదన తన హృదయంలో ఉంది. అయినప్పటికీ కూడా ఆయన అంటాడు, నేను నా దేవునిని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యములను అప్పగింతును. నేను ఎందుకు పగ తీర్చుకోవాలని, లేకపోతే నేను ఆశించినవి వారి పట్ల జరగాలని వాంఛించి నా హృదయాన్ని మచ్చరపరుచుకొని నా హృదయంలో వ్యధ చెంది నేనెందుకు మరి ప్రయాసపడాలి? నా దేవుడు నాకున్నాడు. ఆయన ఎవరు అని అంటే, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు చేయవాడు, లెక్కలేని అద్భుతములు అద్భుత క్రియలను చేయవాడు. అద్భుత క్రియలు చేసే నా దేవుడు, మహత్కార్యాలు చేసే నా దేవునికి నేను అప్పగించుకొని నా వ్యాజ్యములను ఆయనకి నేను వివరించుకుంటాను అని ఆయన తన హృదయంలో ఉన్న మాటను చెప్తున్నాడు. ఈరోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎన్నో శోధనలు కలగవచ్చు, ఎన్నో ఆవేదనలు రావచ్చు, లేక అనేక నిందలు అవమానాలు కలగవచ్చు. శోధింపబడుతున్న వేళ, అగ్నిలో పుటము వేయబడుచున్న వేళ, ఒకవేళ మనం ఏదైనా వివరించుకోవాలి అని అనుకుంటే, అప్పగించుకోవాలనుకుంటే, మనకు దిక్కు దశ ఎవరూ లేరు కానీ, మనకు అండదండలుగా ఎవరు నిలిచేవాళ్ళు లేరు కానీ, మన పక్షమున వ్యాజ్యమాడు వాళ్ళ లోకంలో లేకపోవచ్చేమో కానీ, ఇదిగో ఈపూట దేవుని వాక్యం అంటుంది, నిశ్చయముగా మనం ఆరాధించే మన దేవుడు ఆయన మహత్కార్యములు చేయవాడు, ఆయన లెక్కలేనని అద్భుతాలు చేసే దేవుడు, ఆయనకు అప్పగించిన దానిని ఆయన అంతం వరకు కాపాడుటకు శక్తి కలిగిన దేవుడు. అంత మాత్రమే కాదండి, నీతి కలిగిన న్యాయాధిపతి. గనుక నా ప్రియులరా, మనము ఎవరికి మన హృదయంలో ఉన్న ఆలోచనలు అప్పగించుకుంటున్నాం? మన కార్యములు సఫలం కావాలని ఎవరికి మనం విన్నపించుకుంటున్నాం? ప్రియులరా గమనించండి, మన పిల్లల్ని ఉన్నత చదువులు చదివించుకోవాలని, ఉన్నత స్థితిలోనికి తీసుకుని వెళ్ళాలని మనం శతప్రయత్నం చేస్తుంటాం, మన ఆలోచనలన్నీ కూడగట్టుకుంటూ ఉంటాం. కానీ దేవునికి అప్పగించి చూడండి, దేవుని ఆలోచనలకు అప్పగించి చూడండి, మీ హృదయంలో ఉన్న అభిలాష ప్రభు తీరుస్తాడు. ఏదో మీ శక్తి, మీ ధనము, మీ స్థితిగతులు కాదు, కానీ మీ పిల్లల విషయంలో దేవునికి అప్పగించి, మీరు దేవుని సన్నిధిలో వారిని కనుక నిలబెట్టి దేవుని యొక్క ఆలోచన కోరుకొని మీరు అడుగు వేసి చూడండి, వారి భావ్య భవిష్యత్తు మీ కన్నులు ఎదుట స్వర్గసీమగా ఉంటుందని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. అంత మాత్రమే కాదు, మీ హృదయంలో ఏది వాంఛిస్తున్నారో, మీ హృదయంలో ఏ ఆశ కలిగి ఉన్నారో, ఆ ఆశను వాంఛను నిశ్చయముగా నా ప్రభు తీరుస్తాడు. మీరు ఏదైతే కోరుకున్నారో అది మీ బిడ్డల జీవితాలలో అక్షరాలు మీరు చూడగలుగుతారు. గనుక మన ఆలోచనల కంటే ముందుగా దేవుని ఆలోచనలకి ఘనతనివ్వండి, దేవుని యొక్క తలంపులకు మీరు స్థానమివ్వండి, అప్పుడు గొప్ప ఘనకార్యములు మీరు చూడగలుగుతారని చెప్పడంలో సందేహమేమీ కూడా లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం పూర్ణంగా ఆయనకు అప్పగించుకొని శిరస్సు వంచి మౌనంగా నిలబడగలుగుతామో, అప్పుడే దైవ శక్తిని మనం చూడగలుగుతాం, దైవ కార్యక్రమాల్ని మనం వీక్షించి ప్రభువుని ఘనపరచగలుగుతాం. గనుక ఈ రోజున ఒకవేళ ఇంతవరకు మీ ఆలోచనానుసారంగా నడిచి, మీ ఆలోచనానుసారంగా మరి ప్రవర్తించి, ఒకవేళ ఓడిపోయి అపజయాల మయమై ఉన్నప్పటికీ కూడా ఇకనైనా ప్రభువుకు కనుక అప్పగించుకోగలిగితే, ఆయన మీ హృదయ వాంఛను తీరుస్తాడు, ఆయన మీ కార్యములన్నీ సఫలం చేస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, మీకు స్తోత్రాలు. మా కార్యములను సఫలపరచువాడవు, మా హృదయంలో ఉన్న అభిలాషను ఎరిగిన దేవుడు. గనుక ఇదిగో ఎవరైతే వారికి కలిగిన పరిస్థితుల్ని మీ సన్నిధిలో నైనా మీకు విన్నపించుకుంటున్నారో, వారి స్థితిగతులు ఎరిగి వారికి కృపాక్షేమాలు దయచేసి వారి హృదయ అభిలాషను తీర్చండి. మీ లేఖనాలలో రాసిన మరొక మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేంటంటే, నైనా నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచుదునని మీ లేఖనాలు వ్రాసిన సత్యాన్ని మీ బిడ్డల పట్ల మీరు జ్ఞాపకం చేసుకుని మహిమ పొందుకోనమని, పరిశుద్ధుడా మీ పాద సన్నిధికి మమ్మల్ని ఒక్కొక్కరిని అప్పగించుకుంటూ యేసు నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.